Hello viewers, Namaste. I'm Dr. Mytrayi, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ రోజు మనము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ అనేది చేయొచ్చా లేదా అనేది చాలా మంది క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఈ ట్రావెలింగ్ అనేది కంప్లీట్గా అది మీ ఆబ్స్టెట్రిక్ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది లేనప్పుడు ట్రావెలింగ్ అనేది సేఫే. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది చూస్తే బైక్ పైన వెళ్ళొచ్చా, కార్లో వెళ్ళొచ్చా, ఫ్లైట్, ట్రైన్ ఇలాంటి జర్నీస్ అనేవి చేయొచ్చా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఎటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయినా కానీ ప్రెగ్నెన్సీలో ఇబ్బంది ఏమీ లేదు, బట్ ఓన్లీ మీకు డాక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ట్రావెల్ ప్లాన్ అనేది చేసుకోవాలి. అండ్ జనరల్గా చూస్తే ఏ ట్రైమిస్టర్లో ట్రావెలింగ్ అనేది ఈజీ అని ఉన్నట్టుగా మనము చూస్తే దాంట్లో ఏంటి అంటే సెకండ్ ట్రైమిస్టర్, అంటే ఫస్ట్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 మంత్స్ ఏదైతే ఉందో అది సెకండ్ ట్రైమిస్టర్ అంటాము. సో ఆ సెకండ్ ట్రైమిస్టర్లో ఎందుకు ట్రావెలింగ్ అనేది ఈజీ అని అంటారంటే, ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలామందికి నాసియా, వామిటింగ్ ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైంలో మళ్ళీ ట్రావెల్ అనేది చేసినప్పుడు ఇంకా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉండొచ్చు. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లకి వచ్చేసినప్పుడు మ్యాక్సిమం ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి తగ్గిపోతాయి. పొట్ట అనేది పెరుగుతున్నా కానీ గ్రోత్ అనేది అవుతున్నా, యూట్రస్ గ్రోత్, బేబీ గ్రోత్ ఇది పెద్దగా ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ ఏమైనా మీ డాక్టర్ నుంచి ఏమైనా చెప్పారు ట్రావెలింగ్ చేయొద్దు అంటే మాత్రము అది అస్సలు చేయకూడదు. లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసినప్పుడు అంటే 7th, 8th, 9th మంత్ ఆ టైంలో ట్రావెలింగ్ అనేది ఇప్పుడు అన్ని ట్రాన్స్పోర్ట్లలో అలౌ అనేది చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ టర్మ్కి వచ్చేసినప్పుడు అంటే 36 వీక్స్ తర్వాత ఎప్పుడైనా కానీ డెలివర్ అవ్వచ్చు అన్నట్టుగా ఉంటుంది. సో అటువంటి టైంలో కంపల్సరీగా ట్రావెల్ అనేది అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. సడన్గా లేబర్ పెయిన్స్ అనేవి ఇండ్యూస్ అయ్యాయి అంటే మధ్యలో ప్రాబ్లమ్స్ అనేవి అవ్వచ్చు. సేఫెస్ట్ టైమ్ అనేది సెకండ్ ట్రైమిస్టర్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏదైనా ఉండొచ్చు. ట్రైన్ అంటే సేఫెస్ట్, దాంట్లో రోడ్డు పైన ఉన్నట్టు ఎటువంటి బంప్స్ అనేవి ఉండవు, ప్లస్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఫ్లైట్ అయినా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేస్తే ఎన్ఆర్స్ ట్రావెల్ అనేది చేయొచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరేషన్కి మనము చూస్తే డ్యూరేషన్లో యూజువల్గా అరౌండ్ 3 to 4 hours ట్రావెల్ వరకు అనేది ఓకే. 4 hours కన్నా దాటుతుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి అనేది కాళ్ళల్లో డీబీటీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట, అంటే రక్తం అనేది గడ్డకట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఎక్కువ సేపు జర్నీ చేయడము అనేది అంత ఐడియల్ కాదు. అందుకు మాక్సిమమ్ అనేది 4 hours డ్యూరేషన్ అని, దానికన్నా ఎక్కువ ఉంటే మాత్రము అవాయిడ్ చేస్తే బెటర్. ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ డీబీటీ లాంటివి, కాళ్ళల్లో రక్తం గడ్డకట్టడం లాంటివి అవాయిడ్ చేయాలి అంటే రెగ్యులర్గా కాళ్ళ ఎక్సర్సైజెస్, జస్ట్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ లాగానైనా కానీ కాల్ ఫింగర్స్, కాల్ టోస్ అట్లా అంటా ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది. తర్వాత కొన్ని కాంట్రాఇండికేషన్స్ అసలే ట్రావెల్ చేయొద్దు అన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు వెజైనా నుంచి ఏమైనా లీకేజెస్ అంటే ఉమ్మనీరు కారుతున్నప్పుడన్నా, బ్లీడింగ్ అవుతున్నప్పుడన్నా, లేదు అంటే సర్విక్స్ షార్ట్ ఉన్నప్పుడు, సర్విక్స్కి స్టిచ్ చేయాలి అన్నప్పుడన్నా కానీ ఇలాంటి కండిషన్స్లో మాత్రము కంపల్సరీగా ట్రావెల్ అనేది అవాయిడ్ చేయాలి. తర్వాత ఏమైనా ఇంతకుముందు క్లాట్ లాగా ఉంది, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది అలాంటి కండిషన్స్లో కూడా ట్రావెల్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ట్రావెల్ వల్ల కొన్నిసార్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు ఎప్పుడైనా కానీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్ కంప్లీట్గా బాగుంది అన్నప్పుడే ఈ ట్రావెల్ అనేది పెట్టుకోవాలి. సేఫెస్ట్ అనేది సెకండ్ ట్రైమిస్టర్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు కంఫర్టబుల్ దాంట్లో అనేది వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.